రాష్ట్రంలో కరోనాతో రాష్ట్రమే కాదు దేశమంతా కూడా కరోనాతో తల్లడిల్లాడుతుంది ప్రభుత్వాలన్నీ కూడా దాని మీద యుద్ధం చేస్తున్నాయి ఎవరు ప్రయత్నాలు చేస్తున్నారు మన రాష్ట్రం కూడా పూర్తిగా దాని మీద పట్టు సాధించి అంటే ప్రభుత్వ యంత్రాంగం అటు ప్రజాప్రతినిధులు అందరం కూడా ప్రతిరోజు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో దాన్ని రివ్యూ సమీక్షించుకుంటూ ఏ అంశాలైతే ప్రధానమైన అంశాలన్నింటి మీద ప్రత్యేకమైన దృష్టిని పెట్టి ఆ సమస్యకి ఆ సమస్యని కానీ దృష్టికి వచ్చిన విషయాన్ని రిజాల్వ్ చేస్తూ ముందుకెళ్తున్నాం ముఖ్యంగా వారికి కావాల్సిన బెడ్ల విషయం అయితేనేమండి హాస్పిటల్లో లేదు కోవిడ్ కేర్ సెంటర్లు అయితేనేమండి లేదు దాని తర్వాత వారికి అవసరమైన మందుల గురించి అవుతానండి కావాల్సిన రెమ్డిసివర్ ఇంజెక్షన్ గురించి అయితేనేమండి లేదు తర్వాత అవసరమైన ఆక్సిజన్ విషయంలో అవుతానండి ప్రతిరోజు ఎంత అవసరము ఎక్కడ అవసరము ఏం అవసరము దానికి తగ్గట్టు సమీక్షించుకుంటూ మనకి ఉన్న అవైలబిలిటీని కూడా వాటిలో చేసుకుంటూ ఎక్కడ ఏ విధమైన ప్రాబ్లమ్స్ లేకుండా ప్రయత్నం చేస్తున్నాం వరకు ఇవాళ జరుగుతున్న పరిస్థితి 104 సెంటర్ని వచ్చి ప్రారంభించాం తద్వారా దానికి కానీ కాల్ చేస్తే కాల్ చేసిన 2-3 గంటల్లోనే ఎక్కడ బెడ్ ఇవ్వాలి ఎక్కడ ఉంది వెళ్ళి జాయిన్ అవ్వండి అనే వాళ్ళకి ఏర్పాట్లు కూడా చేయించే ఒక ప్రక్రియను కూడా మరి ప్రారంభించాం దానికి కూడా ప్రత్యేకంగా రోజు ఎన్నో కాల్స్ వస్తున్నాయి వాళ్ళందరికీ తగిన సౌకర్యాలు కూడా చేస్తున్నాం ఇవాళ సుమారు రాష్ట్రంలో 50,000 బెడ్ల వరకు కూడా మరి చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం ప్రతిరోజు కూడా ఒక కండెమ్ కమాండ్ కౌంటర్ సెంటర్ పెట్టాం ఒక సీనియర్ అధికారులందరినీ దాన్ని ఇన్ఛార్జ్గా పెట్టారు దాంతోపాటు మెడికల్ అటు హెల్త్ డిపార్ట్మెంటు ఆరోగ్య శాఖ వారితో పాటు మున్సిపల్ శాఖ వారితో పాటు పంచాయతీరాజ్ శాఖ అన్ని శాఖలు ఒకటేటి రెండేటి అన్నీ కూడా సమన్వయం చేసుకుంటూ కానీ చేస్తున్న పరిస్థితులు అన్నీ కూడా ఇవాళ జరుగుతున్నాయి ముఖ్యంగా అభినందన చూసాం వైద్య అధికారులు అయితే వారు చాలా సిబ్బంది వారు నిరంతరం వారు శ్రమిస్తూ నిరంతరం శ్రమిస్తూ వాళ్ళకి ఏ విధంగానైనా సరే దీని మీద పట్టు సాధించాలి ఏ విధంగా కూడా వచ్చిన రోగి ఎవరైతే వస్తూ కరోనాతో ఎవరైతే వస్తారో ఆ పేషెంట్కి వచ్చి ఏ విధమైన ఇబ్బంది జరగకుండా వాళ్ళకి ఆత్మస్థైర్యం కల్పిస్తూ ఇవాళ వైద్య సిబ్బంది అయితే పోరాటం చేస్తున్నారు ఎంతో చేస్తుంటే ఎంతో బాగుంది ఉంది ఇవాళ ఈ నేపథ్యంలో ఒక పక్క వచ్చి జరుగుతుంది ఒక పక్క వచ్చి నాకు అర్థమైన విషయం ఏంటంటే రాష్ట్రంలో ఏదైనా వైపరీత్యం వచ్చినప్పుడు ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నప్పుడు ఎందుకంటే ఇలాంటి వైపరీత్యం మనం ఎక్కడ చూడలేదు దేశంలోనే సుమారు 1,20,00,000 మందికి ఇవాళ కరోనాతో మరి ఉన్నది సోకింది వారిని ట్రీట్ చేస్తున్నామని చెప్పిన దేశంలో అంటున్నారు ఆ నేపథ్యంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు దేశమంతా కూడా ఒక కలిసికట్టుగా ఉంటూ రాజకీయాలకు సంబంధం లేకుండా ఏ రాష్ట్రం ఉంటూ అందరూ కూడా దాన్ని చేయనివ్వాలి మనం పూర్వం చూసాం ఇది ఉత్తఫానులు వచ్చినప్పుడు భూకంపాలు వచ్చినప్పుడు ఏదైనా వైపరీత్యాలు జరిగినప్పుడు అందరం కలిసి పిలుపునిస్తూ కార్యక్రమం చేస్తాం కానీ వాళ్ళ రాష్ట్రంలో దురదృష్టం ఇవాళ ఇటువంటి పరిస్థితులు ఉంటే ఒక పక్క చంద్రబాబు నాయుడు వారి కుమారుడు లేదా పార్టీ మరి సీనియర్ నాయకులు వాళ్ళు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు ప్రభుత్వం వచ్చి ఆక్సిజన్ లా చేతి తీసింది లేదు ఇవి అయిపోయింది అని చాలా చులకంగా చాలా డైల్యూట్ చేస్తూ ప్రజలకు ఇబ్బంది ప్రజల్లో అపోహలు కల్పించే రీతిలో వాళ్ళ ఆందోళన కలిగించే రీతిలో వాళ్ళు వచ్చి కార్యక్రమాలు చేస్తున్నారు మొన్న ఎన్నికలు జరిగినాయి పంచాయతీ ఎన్నికలు జరిగినాయి మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి అన్నింటిలోనూ వాటం చేసి చూశారు ఇంకా రేపు ఎల్లుండో ఆ జడ్పీ ఎంపీటీ చూస్తే ఆ రిజల్ట్ కూడా ఏముంటుందో తెలుసు ఆ తెలుపు తెలుగులో ఏం జరుగుతుందో తెలుసు అవి సహించలేక అవి పట్టుకోలేక
ఒక్కొక్కరు ఒక కాగడాలు పట్టుకుని దివిటీలు పట్టుకుని ఏ విధంగా మంట పెట్టాలని అనే ఆలోచనతో ఇవాళ ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చూస్తుంది. ఎన్ని చూసినప్పటికీ నువ్వేం చేసినప్పటికీ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి ఇవాళ మా ప్రభుత్వానికి మా పార్టీకి మాకు ఒక చతుశుద్ధి ఉంది, ఒక కమిట్మెంట్ ఉంది. ఆ కమిట్మెంట్తోనే ఇవాళ కార్యక్రమాలు చేస్తున్నాం, ఇలా చేస్తున్నాం. ఓ పక్క ఆక్సిజన్ లేదని ఎచ్చుకోవడానికి చూస్తున్నారు, ఓ పక్క విద్యార్థులను రికార్డు ఎచ్చుకోవడానికి చూస్తున్నారు, ఓ పక్క ఉద్యోగస్తుల మీద వచ్చి మాట్లాడుతున్నారు, ఓ పక్క వచ్చి రైతుల గురించి మాట్లాడుతున్నారు. మాట్లాడచ్చు, తప్పు కాదు, కానీ ఎక్కడైనా అవి జరిగితే ఒక విషయాన్ని మీ ద్వారా ప్రజలందరికీ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అడుగుతున్నాను. ఉద్యోగస్తులు అందరూ ఎంతో కష్టపడుతున్నారు. ఇవాళ ఒక యుద్ధం జరుగుతుంది. ఇవాళ కరోనా మీద ఈ ప్రభుత్వం యుద్ధం చేస్తుంది. యుద్ధం చేస్తున్నప్పుడు ఎవరైనా సైనికులు ఎవరైనా వెనకం చేస్తారా? ఏ సైనికుడైనా సరే మరి వెనకం చేసి పారిపోవడానికి చూస్తాడా? యుద్ధం జరుగుతున్నప్పుడు మరి మా దేశానికి మా దేశానికి మాకు మాదా అనే ఉద్దేశంతో చేస్తారు. అదేవిధంగా ఇవాళ ఉద్యోగస్తులు అందరూ కూడా ఇవాళ యుద్ధం చేస్తారు కరోనా మీద వాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బతీయడానికి. వాళ్ళ నుంచి సృష్టిస్తూ వాళ్ళ నుంచి రోజుకో మాట మాట్లాడుతున్నాడు చంద్రబాబు. ఒక రాజకీయంగా భరించిన నాయకుడు ఏ రకంగా ప్రవర్తిస్తున్నాడో అర్థం అవ్వట్లే. ఇలా అది ఆలోచన ఉంటే ఎందుకని చూసాం మనం, తుఫాన్లు వచ్చినప్పుడు, లేకపోతే భూకంపాలు జరిగినప్పుడు, వరదలు వచ్చినప్పుడు ఏ రకంగా పనిచేశారు. నడుములోతు నీళ్ళలోను మునిగిపోతున్నప్పుడు కూడా వెళ్ళి చేసిన సందర్భాలు, ఉద్యోగం చేసిన సందర్భాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. వెనక చూసి ఎన్ని చూపెట్టి పారిపోయిన పరిస్థితులు ఎప్పుడు లేవు. ఇవాళ కూడా అదే విధంగా ఉద్యోగస్తులు అందరూ కూడా చేస్తున్నారు. వాళ్ళు వచ్చి ఇవాళ వాళ్ళు విభజన సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఇవాళ చంద్రబాబు నాయుడు. ఎందుకు ఇది ఈ కడుపు మంట నీకు? ఇవాళ దీనివల్ల ఏమైనా ఒరుగుతుందే పొరగదే? ఎందుకు వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్రంలో పౌరులు, ఈ దేశ పౌరులు, ఈ రాష్ట్ర పౌరులు, ఈ దేశ పౌరులు. నా తమ్ముడికి వస్తే, నా అమ్మ నా తల్లికి వస్తే, నా తండ్రికి వస్తే, నా బిడ్డకు వస్తే ఏ రకంగా మనం ఉంటామో అదే రకంగా ఇవాళ ఉద్యోగస్తులు అందరూ కూడా ఇవాళ ముందున్నారు. ఇవాళ డాక్టర్లు అందరూ కూడా ముందున్నారు. పోలీసు అంతా కూడా, వ్యవస్థ అంతా కూడా ముందుండి ఇవాళ రాష్ట్రంలో ఇవాళ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవాళ చేస్తున్నారు. ఒక్క చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వంత పడిన కొన్ని మీడియా తప్ప ఏకోణంగా ఒకే మాటతో అందరూ కూడా ఇవాళ కార్యక్రమాలు చేస్తున్నాం. నిజంగా చెప్తున్నాయి ఇవాళ ఇవాళ పరిస్థితుల మీద వాస్తవంలో మాట్లాడుకోవచ్చు. నిన్న రోజు విధానంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది, తెల్లవారుజాము 3:30 జరిగింది. నిజంగా ఆ నిద్ర మధ్యలో, ఆ నిద్రలో నుంచి ఎవరో ఏమిటో నిజంగా తెలియని పరిస్థితులు, కానీ వెంటనే అప్రమత్తమైంది యంత్రాంగం, జిల్లా యంత్రాంగం అంతా కూడా. కింద స్థాయి ఉద్యోగస్తుల దగ్గర నుంచి జిల్లా కలెక్టర్ వరకు, అలాగే ప్రతాపం వరకు అందరూ అప్రమత్తం అయ్యారు. ఒక్క ప్రాణం అంటే ఒక ప్రాణం కూడా రాష్ట్రం లేకుండా, ఆక్సిజన్ లేకుండా వాళ్ళు కాపాడడానికి ప్రయత్నాలు చేశారు. అప్పటికప్పుడు ఇంకో 10 మంది పేషెంట్లు వచ్చి ఓ 2 హాస్పిటల్కి వచ్చి చేర్చారు. ఇంకా మిగతా పేషెంట్లకు వచ్చి అక్కడే అంబులెన్స్లు పెట్టి మరి ఇండివిజువల్ ఇండిపెండెంట్గా సిలిండర్లు తీసుకొచ్చి వాళ్ళకి ఆక్సిజన్ ఇచ్చి 20 మంది ప్రాణాలని కాపాడారు. అది ఇవాళ అది కమిట్మెంట్ అంటే, ఆ స్పిరిట్ అంటే, ఆ కార్యక్రమం చేశారు. దానికి వచ్చి ఎప్రిషియేట్ చేసి ఉద్యోగస్తుల్ని, డాక్టర్లని, అక్కడ యంత్రాంగాన్ని అభినందించి ఇదే స్పిరిట్తో ఈ రాష్ట్రంలో చేయాలని చెప్పడానికి పోయి ఈ ప్రభుత్వం చేతెత్తిసింది. ఏం జరుగుతుంది నాకు అర్థం అవ్వట్లేదు. ఇవాళ దేశ యావత్తు ఆలోచన చేస్తున్నాను. విదేశాల నుంచి వచ్చి ఇవాళ ఆక్సిజన్ వచ్చి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం మనం. ఇవాళ చేసుకోవట్లేదా? మనకున్న అవకాశాలన్నింటినీ, ఈ రాష్ట్రంలో ఉన్న అవకాశాలన్నింటినీ వినియోగిస్తున్నాం. ఎక్కడెక్కడ సెట్ డౌన్ అయిపోయిన పరిశ్రమలు ఉన్నాయో ఆక్సిజన్ని మనం ఉత్పాదన చేయవచ్చో వాటిని అన్నింటినీ మళ్ళీ నిన్న మొన్న తెరిపించారు ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి. అటు అనంతపూర్లో కానీ, అటు గుంటూరులో కానీ, అటు విశాఖపట్నంలో కానీ ఎక్కడెక్కడ ఉన్నాయో
పరిశ్రమలన్నిటితోనే సంబంధం చేసుకుంటూ ఏదైతే అత్యవసరమైన ఫార్మా ఇండస్ట్రీ తప్ప మిగతా పరిశ్రమలు ఉంటే అందరినీ కూడా రిక్వెస్ట్ చేసి మీ మీ తాలూకు ఉత్పాదక తగ్గించుకోండి, ఇది ఇది ప్రాణాలతో సంబంధించిన అంశం కాబట్టి దయచేసి దీనికి ఇవ్వండి అని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారు అందించారు. రెమ్డిసివిర్ ఇంజక్షన్ గురించి మా ఫార్మా కంపెనీ పెద్దలతో మాట్లాడారు, ఎడ్రాడకి పెద్దలతో అలాగే అందరితో మాట్లాడారు. ఇది వాస్తవం కాదా?